నెల్లూరు జిల్లా కావలి టోల్ గేట్ వద్ద అక్రమంగా గంజాయి తరలిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత కొంతకాలంగా కొంతమంది వ్యక్తులు గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నారని సమాచారం మేరకు నెల్లూరు జిల్లా ఎస్పీ ఆదేశాలతో కావలి రూరల్ సిఐ మరియు రూరల్ ఎస్ఐలు ఆధ్వర్యంలో నిఘా ఉంచారు. అమ్ముతున్నారు తీసుకెళ్లి వీళ్ళు కొంతమంది కలిసి టీంలు ఏర్పడి బెంగళూరులో అమ్ముతున్నారని ఒక ఇన్ఫర్మేషన్ మీద కావలి రూరల్ ఎస్ఐ ప్రతాప్కి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ప్రతాప్కి వచ్చిన ఇన్ఫర్మేషన్ని వెంటనే నాతో సిఐ రూరల్ సిఐ అక్కేశ్ రావుతో షేర్ చేసుకోవడం, సిఐ గారు వెంటనే టీంని తీసుకొని మాలాద్రి మా డ్రైవింగ్ ఎస్ఐని తీసుకొని నలుగురు కలిసి వెళ్ళి టోల్గేట్ దగ్గర ట్రాప్ చేయడం, వచ్చే వెహికల్ని ఆపి చెక్ చేస్తే దాంట్లో ఈ ఇద్దరు ముద్దాయిలు, వీళ్ళు ఒక బొల్లోరా వెహికల్ AP39EF5993 అనే వెహికల్లో వచ్చారు. వెహికల్ ఆపి వెహికల్ సోదా చేసి వీళ్ళిద్దరిని కస్టడీలో తీసుకొని సిఐ గారు వీళ్ళని విచారించగా ఈ బండిలో డిఫరెంట్ ప్లేస్లో దానికి బండికి రీమోడలింగ్ చేయించుకొని సుమారుగా 32 కేజీల అరకేజీ హాఫ్ కేజీ ప్యాకెట్ని 62 ప్యాకెట్ని పెట్టడం జరిగింది. ఆ ప్యాకెట్ని తీసి చెక్ చేసి మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏంది అని అడిగితే వీళ్ళకి ఒక ఆదిశేష్ రెడ్డి అని ఇంకొక టీమ్ లీడర్ ఉన్నాడు, వీళ్ళు అక్కడ నెల్లూరు వెళ్తే నెల్లూరులో అతను పికప్ చేసుకుంటాడు, అక్కడ నుంచి బెంగళూరు తీసుకెళ్ళి బెంగళూరులో అమ్ముతున్నారు, బెంగళూరులో ఒక పర్సన్ ఉన్నాడు అతనికి అమ్ముతారు, అక్కడ అతను హ్యాండ్ ఓవర్ చేస్తాడు బెంగళూరు పర్సన్కి. వీళ్ళు ఇది వచ్చేసి ఒరిస్సా స్టేట్ నుంచి కొనుక్కొస్తున్నారు, శివకాడ విలేజ్ దగ్గర నుంచి తెచ్చానని చెప్పి చెప్తున్నాడు. దానికి ఒక స్పెషల్ టీమ్స్ కూడా ఫామ్ చేశాను. మిగతా ముగ్గురిని నెల్లూరు చెందిన ఆదిశేష్ రెడ్డి, శివకాడ ఒరిస్సాకు చెందిన దమ్ము ఆంటో అనే ఒక అతను కూడా అరెస్ట్ చేయాల్సి ఉంది, ఇంకా ముగ్గురిని అరెస్ట్ చేయాల్సి ఉంది. ఈ వెహికల్ని ఒరిస్సా నుంచి ఇక్కడ వరకు 10 సార్లు తనిఖీ చేయడం జరిగింది, కానీ 10 సార్లు ఎక్కడ కూడా ఐడెంటిఫై కాలేదు. అసలు ఎక్కడ ఉంది లోపల బండి, అంతా ఫ్రీగా ఉంది, ఎటు చూసినా ఏం కనపడట్లేదు. వాళ్ళ 10 సార్లు చెక్ చేయడం జరిగింది అనేది వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ అయినా ఇక్కడ కూడా లేదు అని అనుకున్నారు, అనుకుని ఇంకా మళ్ళా అనుమానం వచ్చి సిఐ గారు మా కర్రోల సిఐ గారు ఇంకా 2 సార్లు 3 సార్లు 4 సార్లు చెక్ చేస్తే కానీ డౌట్ వచ్చింది. ఇక్కడ డౌట్ వచ్చి ఒక్కడ చేస్తే ఆ సీట్ దగ్గర కూర్చున్న ముందు ఫ్రంట్ సీట్ దగ్గర కూర్చున్నప్పుడు చిన్న బాక్స్ లాగా చేయించున్నారు, దాన్ని టచ్ చేసి సౌండ్ వచ్చింది, దాని మీద ఒకటి చేస్తే 62 ప్యాకెట్లు హాఫ్ కేజీ ప్యాకెట్లు చేయడం జరిగింది. మొత్తం ఈ వెహికల్ అయితేనేమి ఇదైతేనే మొత్తం 15 లక్షల రూపాయల ప్రాపర్టీ మొత్తం వీళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది. గంజాయి వెహికల్ మొత్తం కూడా సీజ్ చేశాం. ఒక 3 సెల్ ఫోన్లు 1000 రూపాయలు క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళని రిమైండ్ పంపిస్తున్నాం. ఈరోజు ఈ కేసులో మా టీం అయినటువంటి అక్కేశ్వరరావు, ప్రతాప్, మాలాద్రి మేడం, ప్రవీణ పిఎస్ఐ ప్రవీణ, వీళ్ళు కూడా మన కొత్తగా వచ్చారు ట్రైనింగ్ చేయించి పిఎస్ఐ గారు, వీళ్ళంతా కూడా టీం అంతా, వీళ్ళతో పాటు హెచ్సి దశరథామయ్య, వసూల్ మరియు వెంకటకృష్ణ, ఈ స్టాఫ్ కూడా బాగా ప్లాన్ చేసి ఆ సిఐ గారు ఎస్ఐ గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ని ఎప్పటికప్పుడు ఈ వెహికల్ ఎక్కడ ఉంది, ఏ టోల్ గేట్ ఎప్పుడు దాటింది అనేది కూడా క్రాస్ చెక్ చేసుకుంటూ అంతా కూడా ఒక టీం వర్క్గా చేశారు, చేసి అంతా కూడా సక్సెస్ చేశారు. వీళ్ళకి తప్పకుండా నేను రివార్డ్ రికమెండ్ చేస్తాను. మా సార్ ఎస్పీ సార్తో మాట్లాడాను, మా బాసభూషణ్ సార్ రాత్రి చెప్తే వీళ్ళకి కంపల్సరీ అందరూ కూడా రివార్డు రికమెండ్ చేయమని చెప్పి చెప్పారు. ఈ ఆఫీసర్స్ 4 పాటు సిబ్బంది 3 కూడా WPSI ప్రవీణ్ మేడం, ఈ మా వీళ్ళందరూ కూడా రివార్డు రికమెండ్ చేస్తున్నాం, తప్పకుండా మంచి రివార్డు ఇప్పిస్తాం. అయితే వాళ్ళు పోలీసులు పట్టుకుంటున్నారు, కానీ వాళ్ళు కూడా రకరకాలైన మార్గాల్ని దొరకకుండా ఉండే మార్గాల్ని వాళ్ళ స్టైల్లో వాళ్ళ మార్గాల్ని వాళ్ళు ఎన్నుకొని మళ్ళీ ముందుకెళ్తున్నారు. మేము కూడా మాకున్న టెక్నాలజీతో మేము వాడుతున్నాం. తప్పకుండా దీన్ని ఇది మంచి కేసు, ఇది బెంగళూరుకి వెళ్ళేది, ప్రాపర్టీ అంతా బెంగళూరుకి వెళ్ళేది, పోకుండా ఆపగలిగాం, ఇంకా చేస్తున్నాం. మొన్న కూడా 2 రోజుల క్రితం కూడా ఒక టౌన్లో కూడా కేసు పట్టుకోవడం జరిగింది. తప్పకుండా ఈ మీ ద్వారా మేము తెలియజేసేది ఏంటంటే యూత్కి దీనికి అట్రాక్ట్ అవ్వద్దు, మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు, ఒక ఇది బ్యాడ్ కల్చర్ ఇది, ఈ గంజాయికి అలవాటు పడితే వాళ్ళ లైఫ్ని నాశనం చేసుకుంటారు. అందువల్ల దయచేసి మేము యూత్ అందరూ కూడా ఈ మాదక ద్రవ్యాల వైపు పోవద్దని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.
అబ్బాయి వెళ్ళిపోయాడు డిపార్ట్మెంట్ చేస్తారు ఫస్ట్ ఫుడ్ చూసుకోండి.